ప్రజలు మోడీ గారికి బ్రహ్మరథం పట్టారు, నీరాజనం పలికారు, అడుగడుగున కూడా స్వాగతం పలికారు. దాంతో పాటుగా కొన్ని వేల కోట్ల రూపాయల నిధులకు సంబంధించినటువంటి పనులను ప్రారంభించేసరికి కేసీఆర్ కి కంటగింపుగా ఉంది, కళ్ళు గుట్టినట్టున్నాయి. ఆ అధికారిక సమావేశంలో ముఖ్యమంత్రిగా పాల్గొనవలసినటువంటి కనీస బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉండే. అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి వేరు, రాజకీయాలు వేరు, అభివృద్ధిలో మేము అందరినీ కలుపుకుని పోతాం అని పదే పదే పలు సందర్భాల్లో మాట్లాడినటువంటి ఒక ముఖ్యమంత్రి, కేవలం రాజకీయాల కొరకే, రాజకీయ దుర్బుద్ధి కొరకే, రాజకీయ పాలన కొరకే నిన్న ప్రధానమంత్రి యొక్క అభివృద్ధి కార్యక్రమాల యొక్క ప్రారంభోత్సవంలో పాల్గొనలేదని చెప్పని రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా భావిస్తున్నారు, అభిప్రాయపడుతున్నారని చెప్పని తెలియజేస్తున్నారు. అసలు ముందు తప్పు అయింది నాదే, నేను పాల్గొనక తప్పు చేశాను అని ముఖ్యమంత్రి చెంపలేసుకుని తప్పైంది అని తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పని నేను పేర్కొంటాను. ఒకవైపున రైల్వే శాఖ, ఆర్ఎండ్బి శాఖ, వైద్య శాఖ, ఇతర శాఖలకు సంబంధించినటువంటి కార్యక్రమాల యొక్క శంకుస్థాపన జరుగుతూ ఉంటే ఎందుకు ముఖం చాటేశారో చెప్పని బీజేపీ ప్రశ్నిస్తా ఉంది, ఎందుకు పాల్గొనలేదని చెప్పని బీజేపీ నిలదీస్తా ఉంది. పైగా గతంలో మమ్మల్ని రావద్దన్నారు కదా అని చెప్పి ఒక మంత్రి మాట్లాడతారు. కరోనా సమయంలో ఒక పరిశ్రమలో ఒక పరిశోధన జరుగుతున్న సమయంలో ఆ పరిశోధన యొక్క పురోగతి తెలుసుకోవడం కొరకు ప్రజాని వచ్చినప్పుడు ఆ పర్యటనలో ప్రోటోకాల్ లేవని చెప్పని చెప్పి ఆ ప్రకారంగా పాల్గొన్నారు. అది ప్రైవేట్ పరిశ్రమ, ఒక పరిశోధనకు సంబంధించినటువంటి ఒక విషయం. కానీ ఆ తర్వాత నుంచి ఈనాటి నిన్నటి వరకు కూడా ఎన్నో అధికారిక కార్యక్రమాల్లో తప్పించుకుని ముఖం చాటేసి తప్పు చేసినటువంటి వ్యక్తిగా తిరుగుతున్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఈ కేసీఆర్ అని చెప్పని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఆరోపిస్తున్నదని చెప్పని నేను మనవి చేస్తున్నాను.